Hi friends, welcome back to my channel. Ela unnarandi mirandaru. Parents vache hi cheptunnadu. Happy Diwali. Shaken. Andariki happy Diwali andi. Ee roju Diwali vlog start chesanu. Morning ippudu vachi 9 avutundi. 9:30 lopu haarthulu teeskovali. Inka ila ready ayipoyanandi. Inka nalla poosalu vesukovali. Ippudu nenu haarthi ela isthano chudandi friends. దేవుణ్ణి వచ్చి చూపిస్తాను ఇప్పుడు. దేవుని పూజ గది ఎలా అలంకరించానో. పైన లక్ష్మీదేవి అండి, ఇటు సత్యనారాయణ స్వామి, నెక్స్ట్ వచ్చి పూలు పెట్టి ఇలా అలంకరించాను నేను. ఇంకా హారతి ఇవ్వలేదండి, పేరు పెట్టేశాను, నైవేద్యం పెట్టేశాను, కానీ ఇంకా హారతి ఇవ్వలేదు. కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేస్తే అయిపోతుంది, ఇంకా మా పూజ కంప్లీట్ అవుతుంది. ఇలా చేశాను, ఇలా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చి కొబ్బరికాయ కొట్టేసి హారతి కూడా ఇస్తున్నాను రేయాన్స్కి అండ్ ఓమ్కి. మా పూజ గది చాలా చిన్నగా ఉంటుందండి, ఒక్కరే పడతారు దాంట్లో, అందుకే వాళ్ళు బయట నిలబడ్డారు. అండ్ ఇంకా మొక్కుకున్నాను, అయిపోయింది. టెంకాయ కొట్టానండి, టెంకాయలో ఇంత పెద్ద పువ్వు వచ్చింది మాకు. హారతి ఇచ్చేసాను, అయిపోయింది. ఇదండి మా ఇప్పుడు దీవాలి పూజ కంప్లీట్ అయింది. ఇంకా నైట్ షాప్లో పూజ ఉంటుంది. ఇంకా ఇక్కడికి వచ్చి ఇప్పుడు హారతిస్తున్నానండి. అంటే దీపావళి హారతులు అంటే ఏంటితో మీకు చూపిస్తున్నాను. మాకైతే ఈ వంతెన ఉంది. ఏంటంటే ఫస్ట్ ఓంకి బొట్టు పెట్టిన తర్వాత ఇంకా రేయాన్స్కి పెట్టాలి. రేయాన్స్ చూడండి, పెట్టుమని చూపిస్తున్నాడు. నెక్స్ట్ వచ్చి ఫ్లవర్ ఇవ్వాలి. వాళ్ళు చోలో పెట్టుకుంటారు మగవాళ్ళు కదా. అసలు రేయాన్స్ పక్క కూర్చోవాలి కానీ వాడు అస్సలు ఆగడు కదా, అందుకనేసి మీద కూర్చున్నాడు. రేయాన్స్ తలలో పెట్టుకుంటున్నాడు పువ్వు, చూడండి ఎలా నవ్వుతున్నాడు. నెక్స్ట్ వచ్చి చేంజ్ ఉంటుంది కదా కాయిన్స్, అవి ఫస్ట్ నేను పెట్టడం 101 రూపీస్ పెట్టానండి. నెక్స్ట్ ప్రతి ఇయర్ దాంట్లో 5 రూపీస్ కలుపుతూ ఉంటాను. ఇలా పెంచుకుంటూ ఆ చేంజ్ అలాగే పెట్టాలి. ఆ చేంజ్ అంతా ఇలా చేతిలోకి వేస్తే వాళ్ళు ఇలా వేస్తారు దీంట్లోకి. ఇది 5 టైమ్స్ నడుస్తూ ఉంటుంది. 5 టైమ్స్ అలా వేయాలండి. కంపల్సరీ ఆ ప్లేట్లో ఇలా మంగళారతులు అనేటివి ఉండాలి. ఇంకా కుంకుమ పసుపు కూడా కొంచెం అందులో వేసి పక్కకు పెట్టాను నేను, ఎందుకంటే అది కూడా అందులో ఉంటే ఇంకా కొంచెం టైట్గా అవుతుంది కదా, అందుకనేసి ఇలా ఒక 5 టైమ్స్ ఇలా వేస్తూ ఉంటే ఇందులో వేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు రేయాన్స్కి చెవులో పువ్వు ఉంచుకోడంట. ఇంకా వాడికి వేయడం రాదు కదా, అందుకే ఓం వేపిస్తున్నాడు. నవ్వుతా ఉన్నాడు, నేను వేస్తూ ఉంటే నవ్వుతా ఉన్నాడు. ఇదండి, దీన్ని మంగళారతులు అంటారు. దీపావళికి కంపల్సరీ ఎర్లీ మార్నింగ్ ఈ హారతి అనేది తీసుకోవాలి. ఇంట్లో మగవాళ్ళకి ఇలా ఇస్తాం మేము. ఇలా అంతా 5 టైమ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ హారతి అనేది ఇలా ఇవ్వాలి. ఒక 5 టైమ్స్ ఇలా తిప్పేసి అక్షంతలు వేస్తే మా హారతులు అనేటివి కంప్లీట్ అయిపోయినట్టు. పోయిన ఇయర్ అయితే రేయాన్ చాలా చిన్నగా ఉండే, వాటికి 5 మంత్స్ ఏమో అంతే అనుకుంటా, చాలా చిన్నగా ఉండేయండి. ఇంకా నేను హారతి ఇచ్చేసి లోపలికి వెళ్ళాను. ఇంకా స్వీట్ తినిపించాలి, హారతి కంప్లీట్ అయిన తర్వాత స్వీట్ పెట్టాలి. దానికోసం పేనీలు తెచ్చామండి, పేనీలు కంపల్సరీ మాకు దీపావళికి. ఇంకా మిల్క్లో షుగర్ వేసి పేనీలు వేస్తే అయిపోతుంది. అది తీయడానికి నేను వెళ్ళేసరికి వీళ్ళిద్దరి ఆటలు చూడండి ఎలా ఆడుతున్నారో. ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను పేనీలు తెచ్చాను, స్వీట్ తినిపించాలి కదా రేయాన్స్కి వాళ్ళ నాన్నకి. ఇంకా తర్వాత కొంచెం క్రాకర్స్ కూడా కలవాలి. మావి క్రాకర్స్ షాప్లో ఉండిపోయాయండి. హారతి తర్వాత ఖచ్చితంగా క్రాకర్స్ అనేవి కాలవాలన్నట్టు ఏదో అది పద్ధతి అలా నడుస్తూ ఉంది. అయిపోయిందండి, ఇంకా మేము హారతులు ఇచ్చుకున్నాం, ముగ్గురం ఇలా కూర్చున్నాం. మా పేనీలు రెడీ అయినాయి. పేనీలు ఇంకా రేయాన్స్కి తినిపించాలి. తింటారు రేయాన్స్?
తింటావా చెప్పు. అగో 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 వాళ్ళందరూ చూస్తున్నారు. ఇంకా మేము పేనులు తినేసాం. నెక్స్ట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలండి. దానికోసం నేను పూరీ చేస్తున్నాను, పూరీ అండ్ బేసన్. ముందే నైట్ చపాతి పిండి తడిపెట్టానండి, అస్సలు కాదనేసి ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బులో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అస్సలు నల్లబడదు చపాతి అనేది. ఇంకా నెక్స్ట్ చపాతీలు అన్నీ తాల్చేసిన తర్వాత ఇంకా కాల్చుకుంటే మన బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓం పూరి చేయమన్నాడండి, అందుకే పూరి చేస్తున్నాను నేను. పూరికి బేసన్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మీకు ఆల్రెడీ నేను చూపించాను పూరి అండ్ బేసన్ ఎలా చేయాలో. బేసన్ కూడా బాగా వచ్చింది ఈసారి, పలచగా కాకుండా కొంచెం గట్టిగా చేశాను నేను. ఇలా అన్నీ పూరీలు పొంగుతాయండి నేను చేస్తే మాత్రం. కంపల్సరీ పూరీలు అనేటివి కంపల్సరీగా పొంగుతాయి. నాకు ఇష్టం, నా చేతి పూరీలు అంటే నాకు చాలా ఇష్టం అండి. మా అమ్మ కూడా నాతోటే పూరీలు చేపించుకుంటుంది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కంపల్సరీ పూరీలు నేనే చేయాలి. ఇలా చకచక మా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ మీరు ఎలా చేసుకున్నారు దివాళీ? మీకు కూడా హారతులు ఉంటాయా అందరికీ? అంటే అందరి ఇంట్లో ఒకలాగా ఉండదు కదండి, ఒక్కొక్కరి ఇంట్లో ఒకలాగా ఉంటుంది. మా పెద్దక్క వాళ్ళ ఇంట్లో అలా ఉండదు మరి, ఇలా చేంజ్ అనేది చేతిలో వేసుకోరు, ఉట్టి హారతులు అనేది తెచ్చుకుంటారు. ఎవరింటి పద్ధతి వాళ్ళది, అమ్మ వాళ్ళకి అత్తమ్మ వాళ్ళకి ఇద్దరికీ ఉంది ఇలా చేంజ్ చేతిలో వేసుకోవడం. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను బేసన్కి ఆనియన్ కట్ చేస్తున్నాను అండ్ పప్పు దినుసులు దాంట్లో వేసేసుకొని అండ్ ఆనియన్ వేసేసుకొని, కావాలంటే ఆలు కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది. ఇలా పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసేసి ఇంకా వాటర్ వేసుకుంటే పసుపు కొంచెం పసుపు వేసుకొని వాటర్ వేసుకోవాలి. అంతే బేసిన్ తొందరగా అయిపోతుందండి, పూరికి ఏం కాంబినేషన్ అని వెతకాల్సిన అవసరం ఉండదు. ఇలా పూరి చేసినప్పుడు ఆలు కుర్మా కూడా బాగుంటుంది చిన్నగా. నెక్స్ట్ వచ్చి దీంట్లోకి శనగపిండి అనేది వాటర్ పోసి లంప్స్ అనేటివి ఏం లేకుండా మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ముందే వాటర్ వేసి పెట్టానండి దీంట్లో. ఇది ఈ శనగపిండి వాటర్ కలిపిన పేస్ట్ ఉంది కదా, ఇది అందులో వేసేసుకుంటే మళ్ళీ బేసిన్ అనేది రెడీ అయిపోయినట్టే. మీది నుంచి కొంచెం కొత్తిమీర అనేది వేసుకోవాలి అంతే. ఇంకా మా బేసన్ రెడీ అయిపోయింది, పూరి రెడీ అయిపోయింది. మా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇది, పూరి విత్ బేసన్. హాయ్ ఫ్రెండ్స్, మా బ్రేక్ఫాస్ట్ వచ్చి కంప్లీట్ అయిపోయింది. కొద్దిసేపు అడుగుందాం అనిపిస్తుంది. మార్నింగే లేచాను నేను ఇక్కడ. ఇప్పుడు వచ్చి పూలన్నీ కూర్చోాలండి. ఇంకా ఈ కవర్ కూడా ఉంది, అందరూ పెట్టుకున్నారు. నేను నాకు అసలు వీలు కాలేదు, ఓం తేలేదు. నైట్ 11 అయిపోయాక వచ్చాడండి, అప్పుడు ఫ్లవర్స్ తెస్తే ఎప్పుడు కూర్చేదండి. ఇంకా కొన్ని అడ్జస్ట్ కావాలంతే. ఇంకా రేషన్ పడుకోబెట్టేసి ఇంకా వంట చేయలేదు. ఈ పూలన్నీ కూర్చేసి గుమ్మలకు అన్నీ వేసేసి ఇంకా వంట చేయాలి. ఈరోజు నేను మష్రూమ్ కర్రీ చేయాలనుకుంటున్నాను, చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు వచ్చేసి బంతిపూలు అన్నీ కుచ్చి అన్ని గుమ్మాలకు వేసానండి. 1, 2, 3, 4, 5 గుమ్మాలకు పెట్టాను. మాకు ఉన్నాయి 6 అండి, బెడ్రూమ్ దానికి మినహాయించి మిగతా అన్నిటికీ వేసాను నేను. ఇలా ఒక్కొక్క దండ కుచ్చుకుంటూ పోయి వేసాను, ఎందుకంటే బంతిపూలు సరిపోతాయా లేవా చూసుకుంటూ. మరి దసరాకి అయితే మరి ఎక్కువ, ఒక్కొక్క గుమ్మానికి ఎక్కువ అయిపోయినాయి, వేలాడడం ఎక్కువైపోయిందండి. వేలాడది ఇవ్వకుండా మంచి కరెక్ట్గా వేయాలి అనేసి ఈసారి అది వేసుకున్నాను. మిగిలినవన్నీ మిగిలిన ఒక పెద్ద మాల మిగిలింది, అవి రెండు మాలలు మిగిలాయి, అవి షాప్కి వేసాను. ఇంకా షాప్కి కూర్చోాలంటే మాత్రం ఇంకా ఎక్కువ ఉంటాయండి, ఒక 3 kgs అన్నా కావాలి, లేదంటే అసలు సరిపోవు. దానికోసం మీకు ఎందుకు తెలియ అనేసి ప్లాస్టిక్ది తెచ్చాడు, మీకు చూపిస్తాను నేను. అది షాప్కి వేసేసారు. నేను ఇంకా అన్ని గుమ్మలకి ఇలా కూర్చుకుంటూ, ఇంకా పెద్ద నీరు ఉంటుందండి దాంతో తొందరగా అయిపోతుంది. ఇంకా సన్నది అనుకో చిన్నది అనుకోండి చాలా టైం పడుతుంది, టైం టేకింగ్ పని ఇది అంతా. ఇంకా రేయాష్ పడుకున్నాడు కాబట్టి అయిపోయింది, లేదంటే అన్ని పూలన్నీ తెంపి పడేసాడు వాడు. అందుకే పడుకోగానే వంట చేయకుండా ఈ పని పెట్టుకున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ వచ్చి మా గుమ్మలన్నీ చూడండి ఎంత బాగుంది కదా. మొదటిది ఇది ఫ్రంట్ డోర్, ఇలా వేసాను నేను.
నెక్స్ట్ వచ్చి తులసి మాతకి ఇలా పెట్టానండి నేను చిన్న ముగ్గు ఆల్రెడీ వేసి పెట్టుకున్నాను. అక్కడ మెంతికూర ఎలా వచ్చిందో చూసారు కదా, పక్కకి మెంతికూర. నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి రేయాన్స్ బెడ్రూమ్ది. నెక్స్ట్ దేవుని రూమ్, బాల్కనీ డోర్, వాష్ ఏరియా డోర్ అలా పెట్టేసుకున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ మీకు మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి చాలా అంటే చాలా ఎమ్మీగా వచ్చింది. మేమైతే కుమ్మేసామండి మష్రూమ్ కర్రీ అండ్ బగారా రైస్. ఫస్ట్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్ అంటే ఒక 2 బిగ్ ఆనియన్స్ అనుకోండి, నేనైతే 3 స్మాల్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇవి మంచిగా వేగాక దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తగినంత పసుపు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ పచ్చివాసన పోయేంతవరకు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనికి ఇప్పుడు కొంచెం ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోనికి మనం కరివేపాకు వేసుకుందాం. ఏంటంటే దీనికి ఇలా కొంచెం టమాటా ప్యూరీ అనేది ఒక 3 స్మాల్ టమాటోస్ తీసుకున్నాను నేను. దీనికి కాంబినేషన్ బగారా రైస్ అయితేనే సూపర్గా ఉంటుందండి మష్రూమ్ కర్రీకి అండ్ పన్నీర్కి. అందుకే నేను ఏం స్పెషల్ చేయలేదు, మార్నింగ్ బేసన్ అండ్ పూరీ, నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి వచ్చేసి బగారా రైస్ విత్ మష్రూమ్ కర్రీ. ఇలా మొత్తం దగ్గరికి రావాలి టమాటా ప్యూరీ అనేది. నెక్స్ట్ ఇలా వచ్చాక దీంట్లోనికి సాల్ట్ అండ్ కారం వేసుకోండి, మీకు తగినంత వేసేసుకోండి. వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నాకైతే సూపర్గా నచ్చింది. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ మొత్తం ఇందులో వేసేసి ఈ మసాలా ఈ కర్రీ అదేంటి ధనియాల పొడి అండ్ కారం వీటికి పట్టేంతవరకు మంచిగా ఉంచుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకోండి. 2-3 మినిట్స్ తర్వాత తీసేసి వాటర్ వేసేసి మంచిగా కొంచెం వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకున్నామంటే 5 మినిట్స్లో మంచిగా ఉడికిపోతుంది. అది ఉడికిన తర్వాత ఇలా ఉంటుందండి, చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇలా దగ్గరికి వచ్చాక దీంట్లోనికి గరం మసాలా, నెక్స్ట్ వచ్చి కొంచెం కసూరి మెతి వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మీకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. అంతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మూత అలాగే పెట్టేసి 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 5 మినిట్స్ అలాగే పెట్టండి. కర్రీ అందులోనే ఉడికిపోతుంది. మా కర్రీ వచ్చి అలా ఉంది. నెక్స్ట్ వచ్చి ఈవినింగ్ అయిపోయిందండి. నేను శారీ మార్చేసాను. ఈ శారీ నేను లాస్ట్ బ్లాగ్లో చూపించాను కదా, అదే శారీ. బాగుందా, కట్టుకుంటే బాగుందా అండి నాకు కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోదు. నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి బ్లౌజ్ ఏమో పట్టు చీరదండి, గృహప్రవేశం శారీ ఉంది కదా ఆ పట్టు శారీది, అది కూడా యెల్లో కలర్ శారీ. అది దీంతో పేరప్ చేశాను. దీని బ్లౌజ్ అనేది నేను స్టిచ్ చేపించలేదు, నాకు బ్లౌజ్ నచ్చలేదండి, అందుకనేసి వేరే బ్లౌజ్ దీనికి మ్యాచ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చి ఇలా దీపాలన్నీ పెట్టుకున్నానండి నేను ముందే. ఎప్పుడైనా నేను ఇలా దీపాలన్నీ ఇంట్లోనే వెలిగించుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని బయటకు వచ్చి పెట్టుకుంటాను. అది అలవాటైపోయింది. నెక్స్ట్ వచ్చి ఇలా అంటే అంతవరకు పెట్టేసుకోవాలని ఉంది కానీ ఇంకా ఏమంటారు అది ప్లేస్ లేదు, ఆ గాలికి అవి ఉండట్లేదు. ఇంకా నేను పైన పెట్టినవి బాగా ఉన్నాయండి, అస్సలకి అక్కడ ఫుల్ గాలి అందుకే ఉండట్లేదు సరిగ్గా. కొద్దిసేపు అయితే వెలిగాయలేండి. నేను ఇంకా షాప్కి వెళ్ళేసి వచ్చేసరికి కొంచెం కొండెక్కాయి. నెక్స్ట్ ఇక్కడ పెట్టాలో అర్థం కాలేదు, ఇవి దీపాంతలు కదా, అక్కడ ఇక్కడ కొంచెమే డిస్టెన్స్ ఉంది, ఎవరైనా వెళ్ళి అటు వెళ్ళి ఇటు వెళ్ళి తాకినా కూడా కింద పడిపోతాయి అనేసి ఇంకా ఇక్కడ పెట్టాను నేను. ఇక్కడ వరుసగా పెట్టుకున్నాను నేను దీపాలన్నీ ఎలా పెట్టానో చూపిస్తానండి. నాకు ఎక్కువ దీపాలు వెలిగించాలంటే చాలా ఇష్టం, బాగా అనిపిస్తుంది నాకు. ఎందుకో ఈ లైట్స్ కంటే ఈ దీపాలే నాకు బాగా అనిపిస్తుందండి. టోటల్గా అన్నీ ఇలా పెట్టుకున్నాను నేను. డీమార్ట్ నుంచి ఇంకొకటి తెచ్చుకున్నానండి, క్యాండిల్స్ లాగా ఉన్నాయి, అవి కూడా వెలిగించాను నేను, చూపిస్తాను ఇప్పుడు మీకు. మొన్న నేను లాస్ట్ లాగా డీమార్ట్కి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ ఇక తులసిమాతకి కూడా నేను దీపం పెట్టుకున్నాను. ఇలా ఇవ్వండి క్యాండిల్స్ చిన్నవి, ఇవి 80 రూపీస్ పడినాయి, చాలా ఎక్కువ క్వాంటిటీ వచ్చాయి. ఇక్కడ ఒక 3 ఇక్కడ ఒక 3 పెట్టుకున్నాను. గుమ్మడికాయ కొట్టేస్తాం మేము.
నెక్స్ట్ వచ్చి ఇక్కడ పెట్టుకున్నాను నేను దీపాలు. ఇవైతే ఎక్కువసేపు ఉన్నాయండి, చాలా బాగా అనిపించాయి. ఇంకా గోడ మీద పెట్టిన క్యాండిల్స్ మాత్రం అస్సలకే లేకుండే ఇవి. ఇంకా నెక్స్ట్ మేము షాప్కి వచ్చేసాం. షాప్ దగ్గర ఇక్కడ అన్నీ నేను ఈ ఫొటోస్ అన్నీ ఇంటికి తెప్పించుకుని ఇంటి దగ్గరే కడిగేసానండి. అన్నీ ఫ్రెష్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చాను నేను. నెక్స్ట్ ఒక బట్ట పచ్చేసి దాని మీద బియ్యం వేయాలి. బియ్యం వేసిన తర్వాత లక్ష్మీదేవిని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను నేను. ఇక్కడ మా అక్క వాళ్ళ పాపలు, మా బావగారి పాపలు అండి, వాళ్ళు మేము వచ్చేవరకు ఇక్కడ ఉన్నారు. ఇంకా గప్చుక్కగా సిస్టమ్ చూసుకుంటూ కూర్చున్నారు వాళ్ళు. ఇది అండి, నేను ప్లాస్టిక్ది ఫ్లవర్స్ తీసుకొచ్చాడు ఓం అని చెప్పాను కదా, అలా షాప్కి కట్టేశాడు. మాది బిజినెస్ అండి, ఓం ది షాప్. ఇంకా షాప్లో కొత్తగా ఈ దీపావళికి టైల్స్ వేశారు అండ్ లప్పం పెట్టేసి అంతా పెయింట్ వేయించాడు. అందుకే ఇంకా మొత్తం ఐటమ్స్ ఏవి పెట్టలేదు, అన్నీ బావగారి షాప్లో ఉన్నాయి. ఏవో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మిషన్స్ ఒక్కటి తెచ్చి పెట్టుకున్నారు అంతే. ఒక 3 సిస్టమ్స్ ఉంటాయి మా షాప్లో, అవి కూడా ఇప్పుడు 2 తెచ్చారు. ఇంకొకటి పెట్టాలి, పైన రూమ్ వేయాలనుకుంటున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చి నేను దీపం పెట్టేశాను. ఓం వచ్చి కొబ్బరి టింకాయ కొట్టేస్తున్నాడు. నేను ఇంట్లో కొడతానండి, ఓం షాప్లో కొడతాడు దీపావళి రోజు. నెక్స్ట్ ఇంకా స్వీట్ బనానాస్ అండ్ ఒక టింకాయ అంతే అండి. ఇంకా నేను కలిసి ఏం పెట్టలేదు, ఇప్పటివరకు పెట్టలేదు కాబట్టి పెట్టలేదండి. ఇలా లక్ష్మీదేవికి చామంతి పూలు లేదా మల్లెపూలు చాలా ఇష్టమండి, అందుకే చామంతి పూలు కుచ్చుకొని వచ్చాను నేను ఇంటి దగ్గరే. ఇది పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చి షాప్లో గుమ్మడికాయ కూడా కొడతారండి బయట. నెక్స్ట్ వచ్చి రేయాన్స్ పడుకున్నాడు, మేము బండి మీద వచ్చేటప్పటికే పడుకున్నాడండి వాడు, మా పాప. ఇంకా ఓం ఏదో మాట్లాడిస్తున్నాడు, అదే చెప్తున్నాను నేను ఇక్కడ. ఇంకా మేము పూజ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని క్రాకర్స్ అనేటివి కాల్చాం మేము. ఇలా అయిందండి, క్రాకర్స్ కాల్వద్దు అని చెప్పొద్దు, ఏదో కొన్ని కాల్చామంటే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. ఈ సుసూరు బత్తిలు అండ్ భూచక్రం అంతే మేము కాల్చినవి. నెక్స్ట్ చుచ్చుబుడ్లు అంతే అండి, ఇంకెక్కువ ఏం కాల్వలేదు. ఇంకా మ్యూజిక్ పెడతాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇలా కొద్దిసేపు కాల్చాం, మా పాపలు కూడా కాల్చారండి. వాళ్ళకి ఏం కాల్వారు, అసలు భయపడతా ఉంటారు ఈ సుసూరు బత్తులే పట్టుకోమంటే. ఏదో వీడియో ఫోస్ కోసం నిలబడ్డారంతే. ఇంకా నేను కొద్దిసేపు ఇలా ఏదో టైంపాస్ లాగా చేసేసాము. ఓం అస్సలు కాల్వారండి, ఓం కాల్వట్లేదు. మా మామయ్య అత్తమ్మ షాప్ లోపల ఉన్నారు అండ్ మేము ఇలా అయింది. ఏవో కొన్ని క్రాకర్స్ తెచ్చుకొని ఇలా కాల్చుకున్నాం. నెక్స్ట్ వచ్చి ముందు క్రాకర్స్ కాల్వకముందు రేయాన్స్ వచ్చి అవి ఎలా పట్టుకుంటున్నారో చూడండి. ఇంకా వాళ్ళ మామ ఫోటోలు దించుతూ ఉంటాడు. రేయాన్స్ వెళ్తే దీని మీద కోట్ ఉందండి, కోట్ వేయలేదు, చాలా ఉక్కపోస్తుంది అందుకే కోట్ వేయలేదు. ఈ రేయాన్స్కి మార్నింగ్ ఒకటి, ఇప్పుడు నైట్ ఒకటి డ్రెస్ చేంజ్ చేశాను. బాగున్నాయా రేయాన్స్ డ్రెస్సెస్ చెప్పండి. ఇది వచ్చి స్వీట్, ఇది డ్రై ఫ్రూట్ స్వీట్ అండి, నేను తినేది బాగుంటుంది. అదే ఓం చెప్తా ఉన్నాడు అక్కడ. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు తనకి ఈ స్వీట్ బాక్స్ ఇచ్చారు. ఇంకా
నెక్స్ట్ వచ్చి వాళ్ళ మా షాప్లో వర్క్ చేస్తాడండి. ఇంకా రియాన్స్కి మామ అన్నట్టు నాకు తమ్ముడు. ఇంకా షాప్కి వస్తే మాత్రం ఇంకా ఫోటోలు దించుతూ ఉంటాడు తను. అదే ఫోటోలు దించుకుంటూ చూపిస్తున్నాడు, అదే చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఫస్ట్ టైం కదా మీకు తనని చూపించడం. నెక్స్ట్ వచ్చి ఇంకా హోమ్ స్వీట్ తింటున్నాడు. మా పూజ కంప్లీట్ అయిపోయింది. మా అత్తమ్మ మా మామయ్య వస్తే ఇంకా గుమ్మడికాయ కొట్టేసి ఇంకా పైన కట్టాల్సింది బురద గుమ్మడికాయ, అది కట్టాలి. అవి ఇలా ఉన్నాయండి, అంతా రెడీ చేసి పెట్టేశాను నేను. వీళ్ళేమో ఫోటో సెక్షన్ ఇక్కడ. ఇంకా రేయాన్ చూడండి ఎలా నవ్వుతున్నాడు. ఇలా వీళ్ళ ఆటలు ఇలానే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మా అత్తమ్మ మా మామయ్య మా బావగారు అందరు వచ్చారండి పిల్లలు. మా అక్క వాళ్ళ షాప్లో ఉంది. ఇంకా ఎవరో ఒకరు ఉండాలి కదా షాప్లో. దీపం పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళ పూజ కంప్లీట్ అయిపోయింది. మా అది నడుస్తూ ఉంది. ఇంకా గుమ్మడికాయ అనేది హోమ్ కొడుతున్నాడు. ఆల్రెడీ పైన కట్టాల్సిన గుమ్మడికాయ కట్టేశారండి. ఇలా అంతా మా పూజ అనేది. ఇంకా డిష్ తీయడానికి ఇది తీస్తారండి. ఇలా మొత్తం డిష్ తీసేసి కొడతారు. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంటి దగ్గర కూడా కొట్టాం కదా. ఇంకా దీని మీద పసుపు కుంకుమ చల్లేసి పెట్టేసుకుంటారు. ఇలా అయిపోయింది మా డే మొత్తం. మా దీపావళి సెలబ్రేషన్స్ అనేది ఇలా కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా నెక్స్ట్ క్రాకర్స్ కూడా కాల్చాం కదా. ఇదంతా ఇది అయిపోయిన తర్వాతనే క్రాకర్స్ కాలవాలి. నేను కొంచెం తర్వాత యాడ్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ వచ్చి ఇంకా మా అక్క వాళ్ళు అందరు వచ్చారు. స్వీట్స్ అందరికీ పనిచేసి మేము తర్వాత క్రాకర్స్ కొద్దిగా కాల్ చేసి నెక్స్ట్ ఇంకా వెళ్ళిపోయాం ఎవరింటికి వాళ్ళం. ఇంకా ఇలా ఇలా ఉందండి మా డే మొత్తం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని ఫొటోస్ అనేవి మీకు యాడ్ చేస్తాను. అవి చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కమెంట్లో సబ్స్క్రైబ్ వస్తుంది, అది తప్పకుండా క్లిక్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, వచ్చిందా వస్తే తప్పకుండా దాన్ని కొడితే నేను ఫర్దర్గా ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. అండ్ తర్వాత ఒక మంచి వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.